జిల్లా రంపచోడవరంలో ఎమ్మెల్యే మిర్యాల శిరీషాదేవి జగన్ ప్రభుత్వంపై శ్వేతపత్రం విడుదల చేశారు. విశాఖలోని రామానాయుడు స్టూడియో భూములు, రేణిగుంటలోని మఠం భూములను, పుంగనూరులో 982 ఎకరాలను కూడా కొట్టేశారని ఆమె మండిపడ్డారు. అలాగే చిత్తూరులో 782 ఎకరాలు, ఒంగోలులో నకిలీ పత్రాలతో 13,800 ఎకరాలు ఆవ భూములను వైసీపీ నేతలకు దారాదత్తం చేశారని శిరీషాదేవి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. గృహ నిర్మాణ శాఖను సరఫరాల పేరుతో 98 లక్షల టన్నుల ఇసుకను మింగేశారన్నారు. వైసీపీ పాలనలో ఈ వైసీపీ నాయకులు ఏ విధంగా దోచుకున్నారు, ఎలాంటి అక్రమాలకు పాల్పడ్డారు, భూ కబ్జాలకు ఏ విధంగా పాల్పడ్డారు అనే దానిపై ప్రజలకు ఈరోజు శ్వేతపత్రం పేరుతో ప్రజలందరికీ కూడా ఆధారాలతో శుద్ధ ఈరోజు తెలియజేయడం జరుగుతూ ఉంది. ఇది ఈ యొక్క ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం అండి. ఆల్రెడీ ఈ జగన్మోహన్ రెడ్డి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని జీవో నెంబర్ 512 తీసుకొచ్చి ప్రజలను ఏ విధంగా మభ్యపెట్టి వారి యొక్క భూములను దోచుకున్నాడు అనే దానిపై ఈరోజు మనం అధికారంలోకి వచ్చినటువంటి మన ఉమ్మడి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేయడం జరిగింది. పూర్తిగా ఈ యొక్క ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని దేశంలోనే బీజేపీ రాష్ట్ర పాలిత ప్రాంతాలు కూడా దీన్ని తిరస్కరిస్తే ఈ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఈ యొక్క ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని తీసుకొచ్చి ప్రజల్లో చాలా భయభ్రాంతులకు గురి చేసి ఆ యొక్క భూములను దోచుకున్నటువంటి పరిస్థితులు మనం ఆల్రెడీ చూసామండి. కాబట్టి మనం ప్రజలందరూ కూడా మంచి జరగాలి, ప్రజలందరూ కూడా వాళ్ళ యొక్క ఆస్తులను వారికి సొంతం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చారో ఈ ల్యాండ్ టైటిలింగ్ అనే చట్టాన్ని రద్దు చేస్తామని దాన్ని ఈరోజు